యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆదివారము చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో నుండెను మొదటి పట్టణము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పట్టణము నిర్గమా కాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి వచనం వరకు రఫీదీము దగ్గర అమాలేఖీయులు ఇజ్రాయేలులతో యుద్ధము చేసిరి అంతటా మోషే ఎహోషువాతో నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేయులతో యుద్ధము చేయబొమ్ము నేను దైవదండనమును చేతపట్టి కొండ కొమ్మన నిలిచెదను అని చెప్పెను ఎహోసువా మోషే చెప్పినట్లే చేసి అమాలేక్యులను ఎదుర్కొనుటకు వెళ్ళిను మోషే అహరోను హూరు కొండ మీదికి వెళ్ళిరి మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలులదే పైచేయిగా నుండిను మోషే చేతులు దింపినప్పుడు అమలేక్యూలు గెలిచిరి మోషే చేతులు బరువెక్కెను అంతటా అహరోను హూరు ఒక రాతిని తెచ్చివేసిరి మోషే దానిమీద కూర్చుండెను అహరోను హూరు చెరియొక వైపున నిలబడి మోషే చేతులను పట్టుకొనిరి ప్రొద్దు కూకు వరకు చేతులట్లే నిలిచెను యహోసువా అమాలేకు బలముగను తన కత్తి పదునకు బలి చేసెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన భూమ్యాకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము సహాయము లభించును లభించును సృజించిన ప్రభువు నుండి నాకు దైవజనుడు ఎట్టి సత్కార్యమునైన చేయుటకు పూర్ణముగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు తిమోతికి రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి నాలుగవ అధ్యాయము రెండవ వచనం వరకు రెండవ పట్టణము పునిత గారు తిమోతికి రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి నాలుగవ అధ్యాయము రెండవ వచనం వరకు నీవు మాత్రము నీకు బోధింపబడినవి నీవు దృఢముగా విశ్వసించినవియు అగు సత్యముల ఎందే సాగిపోమ్ము నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనముల ఎందు బోధింపబడితివి అవి నీ జ్ఞానమునకు మూలము ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణమునకు చేకూర్చును కారణమేమన పవిత్ర గ్రంథమంతా దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకు దోషమును ఖండించుటకు తప్పులు సరిదిద్దుటకు నీతి ఎందు నడిపించుటకును ఉపయోగపడును దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను నీవు వాక్యమును బోధింపు అనుకూల సమయముల ప్రతికూల సమయముల దానిని కొనసాగింపు సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము వ్రాసిన సువిశేషము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను ఒకనొక పఠనమున న్యాయాధిపతి ఒకడు కలడు అతడు దేవుడనినా భయపడడు మానవులను లక్ష్యపెట్టడు అచ్చట ఒక వితంతువు ఉండెను ఆమె అతని వద్దకు వచ్చి నాకు న్యాయము చేకూర్చము నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండెడిది అతడు కొన్నాళ్ళు ఆమె మొరును పెడచెవిన పెట్టెను కాని అతడు నేను దేవునికి భయపడను మానవులను గౌరవింపను అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను అంతట యేసు ఇట్లనెను ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికెనో వింటిరిగదా అట్లే రాత్రింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా వారికి న్యాయము చేయుటలు ఆలస్యము చేయునా దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసము గల వారిని చూడగలుగునా ఇది క్రీస్తు సువిశేషము クリストはミクスとティカルグヌガーカー。